वेलकम टू चैनल एसआरटी तेलुगु लेक्चर्स मनम ई रोजु वीडियोलो रीनेमिंग ऑपरेटर ने रिलेशनल अलजेब्रा गुरिंचि चूद्दाम इदि लास्ट ऑपरेटर रिलेशनल अलजेब्रा लो मनं प्रीवियस गा चूसामु सेलेक्शन प्रोजेक्शन यूनियन इंटरसेक्शन सेट डिफरेंस क्रॉस प्रोडक्ट अन्नी ऑपरेटर्स चूसां कदा इदि लास्ट ऑपरेटर दैट इज रीनेमिंग ऑपरेटर मी कनुक वीडियो कंटेंट नच्चिनट्लयिते प्लीज ई चैनल अयिते सब्सक्राइब चेयडं मर्चिपोवद्दु सो रीनेमिंग ऑपरेटर इज ए यूनरी ऑपरेटर इन ए रिलेशनल अलजेब्रा प्रीवियस अन्नी ऑपरेटर्स चेप्पानु कोन्नि यूनरी ऑपरेटर्स कोन्नि बाइनरी ऑपरेटर यूनरी ऑपरेटर अंटे एंटी ए ऑपरेटर अयिते सिंगल टेबल मीद वर्क अवुतदो दान्नि यूनरी ऑपरेटर अंटारु सो इदि एंटिकि यूज अवुतुंदि अंटे यूज्ड फॉर चेंजिंग द नेम ऑफ ए अट्रिब्यूट विदाउट चेंजिंग इट्स वैल्यू अट्रिब्यूट अंटे एंटी कॉलम सो ఒక టేబుల్ లో ఒక కాలమ్ నేమ్ మార్చడానికి కింద వాల్యూస్ ఉంటాయి కదా వాల్యూస్ సేమ్ ఉంటాయి ఈ కాలమ్ నేమ్ మాత్రం మార్చడానికి యూస్ అయ్యే ఆపరేటర్ ని రీనేమింగ్ ఆపరేటర్ అంటే సింటాక్స్ వచ్చేసి ఈ రోమాస్ దీని రోమానే సింబల్ తో రిప్రజెంట్ చేస్తారు అండ్ సింటాక్స్ వచ్చేసి ఓల్డ్ రోమా ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ ఫ్రమ్ రిలేషన్ సో ఇది ఒక రిలేషన్ అనుకోండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రేషియోలో ఎస్ఐడి ఎస్ నేమ్ అనే రెండు అట్రిబ్యూట్స్ ఉన్నాయి నేను ఈ ఎస్ఐడి అనే దాన్ని ఆర్ఐడిగా మార్చాలనుకోండి రోమా ఆఫ్ ఎస్ఐడి ఇది ఓల్డ్ నేమ్ నేను న్యూ నేమ్గా ఏం మార్చాలి ఆర్ఐడిగా ఫ్రమ్ ఏ రిలేషన్ ఆర్ఐడి రిలేషన్ అర్థమైందా ఇది సింటాక్స్ ఇప్పుడు నేను ఇది అప్లై చేస్తే ఆర్ అనే టేబుల్ మీద ఈ ఎస్ఐడిలో ప్రీవియస్గా వన్ టూ నేమ్ వై జెడ్ ఉన్నాయనుకోండి ఎస్ఐ సేమ్ టేబుల్ నేమ్ సేమ్ ఉంటుంది ఈ ఎస్ఐడి అనేది ఆర్ఐడిగా మారుతుంది ఎస్ నేమ్ సేమ్గా ఉంటుంది వాల్యూస్ కూడా సేమ్గా ఉంటాయి అంటే ఒక టేబుల్లో ఉండే కాలమ్స్ యొక్క నేమ్స్ మార్చాలి దాంట్లో ఆ కాలం యొక్క వాల్యూస్ మార్చకుండా నేమ్ మాత్రమే మార్చాలి అంటే ఈ రీనేమింగ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట మీరు కనుక ఒకే ఏమంటారు ఒక కాలం కంటే ఎక్కువ కాలం నేమ్ ఒకేసారి చేయించాలనుకోండి ఇక్కడ ఓల్డ్ నేమ్ దగ్గర కామాతో సపరేట్ చేసుకుని న్యూ నేమ్ దగ్గర కూడా కామాతో సపరేట్ చేసుకుని మోర్ దాన్ వన్ కాలంని కూడా మనం ఒకేసారి రీనేమ్ చేయొచ్చు ఓకే ఇది రీనేమింగ్ ఆపరేటర్ ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా